విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు. మహబూబ్ నగర్ కి మంత్రి హరీష్ రావు వస్తున్న సందర్భంగా బీజేపీ నేతల్ని ముందస్తు అరెస్టులు చేయడం విచారకరమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజ్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఆందోళనలు చేపడతామనే భయంతో ప్రభుత్వం బీజేపీ నాయకులపై పోలీసుల్ని ఉసిగొల్పి నాయకుల్ని అక్రమంగా తెల్లవారుజామున ఇంటిలోనికి చొరబడి అక్రమంగా అరెస్టు చేయడం సబబు కాదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మా అక్రమాలు ఏళ్ల బయటపడతారనే భయంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అరెస్టు చేసిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు కురువ రమేష్, మండల అధ్యక్షుడు దశరథ్ మనోహర్, నరసింహ, వికాస్, లంకాల రవి, రామలింగం మాసన్న, శివప్రసాద్, సతీష్, రవి, రమేష్ లనే అక్రమ అరెస్టులు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా అలా ముందసరి చేస్తున్నారు. మరి ఈ యొక్క పోలీసుల యొక్క సపోర్ట్తో వారిని వాడుకొని మరి ప్రజలకు వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. మరి హరీష్ రావు గారు పాలమూరు కోసం మాకేం సంబంధం? ముందస్తారు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు అక్రమాలు చేసినారేమన్నా? తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వస్తే అక్రమాలు చేయడం వల్లే వాళ్ళు భయపడి పోలీస్ సపోర్ట్తోనే రాజ్యాంగం నిర్వహిస్తున్నారు. కాబట్టి అక్రమ అరెస్ట్ ఆపాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రతిపక్ష పార్టీకి శాంతియుత నిరసన మాకు హక్కు ఉంటుంది. అవి ఏం తెలపకుండా ముందస్తు అరెస్ట్ చేయడం చాలా ఘోరం. ఇది గతంలో చంద్రబాబు మన కేసీఆర్ గారు రావడం, మరి తర్వాత ఈ మంత్రి రావడం, ప్రతి మంత్రి ఎవరు వచ్చినా వీళ్ళకు కానుమాయి లేకపోతే ముందుకు రారు రాజకీయంలో. పోలీస్ కానుమ లేకపోతే బయటకు ప్రజలలో రానే రారు. ప్రజల సమక్షంలో వచ్చి మీరు ప్రజలతో మంచిగా మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చాలి. కానీ మీరు దొంగపోని చేసుకుంటూ మీరు చేత దాకా మీరు చేతదాంతనంతో ప్రతిపక్ష జాతీయ పార్టీ నాయకులు మమ్మల్ని అరెస్ట్ చేయడం దారుణం. ఇది దయచేసి కబడ్దార్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గుర్తించాలి. ప్రజలతో మమేకమై ప్రజల సమస్య పరిష్కరించండి. ప్రజలతో భయం ప్రజల ముందు భయంతో మీరు పరిపాలిస్తున్న పదవిని వదులుకోండి అని చెప్తే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క అక్రమ అరెస్ట్ ఆపాలి. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు.